గాయస్, రీసెంట్గా విట్టాన్ మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. దాదాపు అంతా గుడ్ అని పెట్టారు. నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే భయ్యా, సినిమా పేరు విట్టాన్ అంటే తమిళ ఫిల్మా తెలుగు ఫిల్మా? తీసిందేమో తెలుగులా, పెట్టిందేమో తమిళ ఫిల్మ్. నాకు విషయం అర్థం కాదు, వాళ్ళ పేరు ఎందుకు పెట్టాలి అంటే తెలుగులో పెట్ట చెప్పారు అంది విట్టాన్ అంటే అర్థం ఏంటి కూడా చాలామంది తెలియదు. కొంతమంది అంటున్నారు ఏంటంటే వేటగాడు అని అర్థం, బట్ అది మీరే కామెంట్ చెప్పండి ఏంటన్నది. ఇక్కడ ఒక భయ్య పేరు పెట్టారు, తెలుగు డబ్ చేసినప్పుడు తమిళ ఫిల్మ్ ఏంటరా అని చెప్పేసి. అఫ్కోర్స్ నాకు అదే డౌట్ వచ్చింది, పేరు తమిళ్ వెట్రయాన్ అంటే అక్కడ పేర్లు కూడా అక్కడ బోర్డులు కూడా తమిళ్ పేరు అవ్వబడుతుంది, తెలుగు పదం అక్కడ అవ్వట్లేదు. అఫ్కోర్స్ యాక్టర్ తెలుగులో ఉండొచ్చేమో, కానీ మనం తీసిన సినిమా ఏంటి తెలుగులో చేసాం, వాళ్ళకి ఇచ్చిన కెపాసిటీకి వాళ్ళు చూసుకొచ్చినప్పుడు మనం గురించి మనం చూసుకోవాలి కదా. ఇక్కడ గాయస్ ఒకటి మాత్రం ఏంటంటే, నేను మాత్రం సూపర్ స్టార్కి ఎగెన్స్ట్ అయితే కాదు, ఎందుకంటే ఆయన సినిమాలు చాలా బాగుంటాయి నేను ఒప్పుకుంటాను. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, మన తెలుగు అంటే మన తెలుగును కూడా కాపాడుకోవాలి. వాళ్ళు తమిళ్ వాళ్ళు ఎంత గౌరవం ఇచ్చుకుంటారో వాళ్ళ భాషకి, మనం కూడా మన తెలుగుకి ఎంత గౌరవం ఇచ్చుకోవాలనేసి నా ఉద్దేశం. సినిమా చూడదని కాదు, అట్లీస్ట్ ఏంటంటే రెండు అనేది కరెక్ట్గా ఉండాలి. వాళ్ళకి ఎంత ఎలా ఇచ్చారో మన ప్రిఫరెన్స్ కూడా అలా అయినవాళ్ళు కదా. తెలుగులో అంటే తెలుగులో చేస్తున్నప్పుడు కనీసం పేరు తెలుగుతో బాగుంటుంది కదా, వెట్రయాన్ అంట. అరే ఏమనుకోరు, తమిళ అదే పదం పిలిచి తెలుగులో కూడా అదే పిలిస్తే వాళ్ళకి మనం డిఫరెన్స్ ఏంటి నాకు అర్థం కాదు. కానీ అంటే మీరు తప్పు అనుకున్నారు రైట్ అనుకున్నారు కింద కామెంట్ చెప్పండి, నాకు అనిపించి మాత్రం ఇదే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మన తెలుగుని మనం కాపాడుకోవాలి, ఎందుకంటే మనకి ఒకటి ఉంది. రీసెంట్గా దేవర్ సినిమా రిలీజ్ అయింది, దాని దాదాపు అంతా నెగిటివ్ తప్ప పాజిటివ్ చాలా తక్కువ ఇచ్చారు. అంటే మన సినిమానేమో తక్కువ చేసుకుంటాం, పక్కో సినిమా మాత్రం గట్టిగా ఇస్తాం. రీసెంట్గా రామ్ చరణ్ గారు పాట వచ్చింది, దానికి దాదాపు అంత నెగిటివ్ తప్ప పాజిటివ్ అనేది చాలా తక్కువ తిన్నామంట. అంటే ఇక్కడ ఎలా ఉందంటే, పక్కల సినిమా అంతా గొప్పతనం, మన సినిమా అంటే మాత్రం వరస్ట్ అనమాట. మన సినిమా కొట్టుకొనుకుంటూ ఏడుస్తూ ఉంటారు కొడుకులు అయితే మనల్ని అయితే నేను చెప్పాలంటే. ఎందుకంటే కోపం అనేది ఏంటంటే, వాళ్ళకి ఎలా ఇచ్చామంటే సినిమా బాగుంటే బాగుంది చెప్పండి, బాగాలేకపోతే బాగాలేని చెప్పండి, అంతేగాని మన దాన్ని తక్కువడం అనేది కరెక్ట్గా అనిపిస్తున్నామంట. అంటే నాకైతే అనిపించింది అయ్యా, మీ తప్పు అనుకున్నా పర్లేదు, ఏమనుకున్నా పర్లేదు, బట్ మనమే తెలుగు వాళ్ళంతా దాదాపు అయితే అందరూ ఆదరిస్తారు, పాస్ అవుట్ పదవి చూపించారు, ఈ మా రేట్ ఒప్పుకుంటా, కానీ మన తెలుగును కూడా గౌరవించుకుందాం. గాయస్ ఈ వీడియో కొంత నచ్చచ్చు నచ్చపోవచ్చు, ఎవరైతే నేను చెప్పింది రైట్ అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి, నచ్చిందంటే కింద కామెంట్ చెప్పండి, నచ్చలేదు ఎందుకు నచ్చలేదు కూడా కామెంట్ చెప్పండి. ఎందుకంటే నేను ఎవరిని తప్పడం లేదు, ఒక ఇండస్ట్రీ మాత్రం తప్పడం లేదు, ఎందుకంటే మన తెలుగుని గౌరవించడం కోసం మాత్రమే చేస్తున్న ఒక వీడియో పోస్ట్ అనేది. ఎందుకంటే రీసెంట్గా దాదాపు మన తెలుగు సినిమాన్ని దాదాపు బాగాలేవు బాగాలేవు అని చెప్పి చెప్తా ఉన్నారు, దానికోసం వీడియో పోస్ట్ చేయాలనిపించింది. ఎందుకంటే కింద కామెంట్ చూసే ప్రతి ఒక్క దాదాపు పాజిటివ్ ఉంది, నెగిటివ్ చాలా తక్కువ అనిపించింది. ఎక్కడ కొంతమంది మందం అంటే చాలామంది అయితే తెలుగు కోసం మాట్లాడుతూ ఉన్నారు, అందుకని నాకు ఈ వీడియో చేయాలనిపించింది, వాళ్ళ కోసం నేను చేసిన వీడియో ఇది. మీకేమనిపించింది కింద కామెంట్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.